వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఇండియాకు వస్తారని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. వేములవాడ నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం వినోద్ కుమార్ మాట్లాడుతూ భారతదేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తుందని ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. కాంగ్రెస్ బీజేపీ నేతలు సూరమ్మ చెరుబు గురించి మాట్లాడడానికి మీకు నోరు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఎమ్మెల్యే రమేష్ బాబు కృషితో నియోజకవర్గంలో ప్రతి ఒక్క చెరువును నింపుతున్నారని ప్రాజెక్టులను రీడిజైన్ చేసి ప్రజలకు నీటిని అందిస్తున్నామని అన్నారు. వేములవాడ ముంపు గ్రామాల సమస్యల పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ బీజేపీ నేతల మాట తీరును మార్చుకోవాలని పేర్కొన్నారు. పౌరసత్వ వివాదం తెరలేపి ఇష్టారీతిలో మాట్లాడడం మార్చుకోవాలని, ఆరోగ్యం బాగోలేకనే జర్మనీలో ఉంటున్నారని అన్నారు. కార్యక్రమంలో మార్క్ఫెడ్ చైర్మన్ లోకా బాపురెడ్డి, జెడ్పీ చైర్మన్ నేలకొండ అరుణ, తెరాస నేతలు తదితరులు పాల్గొన్నారు. తీసుకున్న తర్వాత ఇక్కడ తప్పు చేస్తే ఏ విధంగా రద్దు చేయాలి? ఎందుకంటే ఆయనకు దేశం అంటూ ఉండదు. ఒక విదేశ పౌరుడు